తెలంగాణలో నల్లా తిప్పితే మంచినీళ్లు కాకుండా లిక్కర్ వస్తుందంటూ వైఎస్ షర్మిల ఘాట్ విమర్శలు చేశారు. రాజకీయాలను టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ భ్రష్టు పట్టించాయని విమర్శించారు. మతం పేరుతో ప్రజలను బీజేపీ రెచ్చగొడుతోందన్నారు. ఇక కేసీఆర్ లేకపోతే కేటీఆర్ స్థాయి ఎక్కడా అని ప్రశ్నించారు. షర్మిలతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర 3000 కిలోమీటర్లకు చేరుకుంటోంది. టిఆర్ఎస్ పార్టీ కంచుకోట ఉత్తర తెలంగాణలో ఆమె పాదయాత్ర చేస్తున్నారు. మేడం, టిఆర్ఎస్ కంచుకోట ఉత్తర తెలంగాణ అంటే ఉద్యమంలో టిఆర్ఎస్ కు చాలా ఇక్కడి నుంచే ప్రజలు మద్దతు తెలిపారు. అలాంటి కంచుకోటలో మీరు పాదయాత్ర చేస్తున్నారు, స్పందన ఎలా ఉంది మేడం? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ ప్రాంతానికి భేదభావాలు చూపలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను సమానంగా చూశారు, సమానంగా ప్రేమించాడు, ఆయన పథకాలు సమానంగా అందించాడు. నా దృష్టిలో ఉత్తర దక్షిణ అనే తేడా కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారు పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఇక్కడా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి పట్ల గొప్ప అభిమానం ఇక్కడ కూడా ఉంది. కనుక రాజశేఖర్ రెడ్డి బిడకు ఇక్కడ కూడా దక్షిణ అని మీరు అంటున్నారు, బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న తరుణంలో చాలా చోట్ల దాడులు కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో వైఎస్ఆర్ టీపీ పాత్ర ఎంత మేరకు ఉండొచ్చు? టిఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు ప్రత్యామ్నాయం అవ్వచ్చు? అంట కేసీఆర్ గారు బీజేపీనే ఆయనకు ఆల్టర్నేటివ్ అనగా అన్నట్టుగా ఆయన కూడా బీజేపీనే టార్గెట్ చేయొచ్చు. కానీ ప్రజలకు కావాల్సింది రాజకీయాలు కాదు, ప్రజలకు కావాల్సింది ప్రజల పక్షాన నిలబడే నాయకులు, ప్రజల కోసం, ప్రజల సమస్య కోసం కొట్లాడే నాయకులు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తామని చెప్పడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ప్రజల పక్షాన, వాళ్ళ సమస్యల పక్షాన పోరాటం చేసేందుకు ఈ పాదయాత్ర చేస్తుంది అన్న నమ్మకం ప్రజలకు కలిగించగలిగాం. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఇంత అభిమానం, ఇంత స్వాగతం పలుకుతున్నారు అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల పక్షాన నిలబడింది అని వాళ్ళకు అర్థమైంది. కాబట్టి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే కేసీఆర్కు చీఫ్ కంటెండర్. ఎందుకంటే మేము మాత్రమే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాం, మేము మాత్రమే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాం. మిగతా పార్టీలు అన్నీ చేసేవి రాజకీయాలైతే ఒక రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మాత్రమే ఒక కాళేశ్వరం పైన అయితేనేమి, పోరాటం అయితేనేమి, నిరుద్యోగుల కోసం అయితేనేమి, రైతుల ఒడ్లు కొనాలైతేనేమి, కొనాలని అయితేనేమి, కోడు పట్టాలకైతేనేమి ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్నది ఒక్క మా పార్టీ మాత్రమే. కాబట్టి మేము మాత్రమే చీఫ్ ఆల్టర్నేటివ్, చీఫ్ కంటెండర్ టు కేసీఆర్. సీఎం కేసీఆర్ పైన, కేటీఆర్ పైన షర్మిల అన్ని విమర్శలు చేస్తున్నారు, కానీ కేటీఆర్ మాత్రం మీ పాదయాత్ర మీద స్పందించడానికి నిరాకరిస్తున్నారు, ఎట్లా చూస్తారు దీన్ని? ఎవడండి కేటీఆర్, కేటీఆర్ స్పందిస్తే ఎంత, స్పందించకుంటే ఎంత? ప్రజల మధ్య ఆదరణ ఉందా లేదా? ఈ కేటీఆర్ తండ్రి సంకన ఎక్కి అధికారం అనుభవిస్తున్నవాడు. తండ్రి ముఖ్యమంత్రి అయితే ఆయనతో కలిసి ఉండి ఆయన దగ్గర మంత్రి పదవి తీసుకొని అధికారం అనుభవిస్తున్నాడు కేటీఆర్. రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి ఉండగా ఏ పదవులు అనుభవించలేదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు ఇప్పుడు గల్లంత అయిపోతున్నాయి. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఇప్పుడు లేదు కాబట్టి ఆ పాలన ఎస్టాబ్లిష్ చేయాలి మళ్ళీ అని సోల్గా, సింగిల్గా ఆడదాన్నై ఉండి ఎవరి అండదండ లేకుండా పోరాటం చేస్తున్న దాన్ని నేను. నాకు కేటీఆర్కి పోలిక ఏంటండి చీప్గా? రాజకీయాలను మూడు పార్టీలు కలిసి భ్రష్టు పట్టించాయనే చెప్పాలి. మూడు పార్టీలు కలిసి తెలంగాణలో అసలు రాజకీయాలు అంటేనే విరక్తిని కలిగించాయనే చెప్పాలి. ఈరోజు అసలు తెలంగాణ ప్రజలు ఎంత ప్రశాంతంగా, ఎన్ని సంస్కృతులు కలిసి, ఎన్ని మతాలు కలిసి, ఎన్ని కులాలు కలిసి ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో మతం పేరుతో ఈరోజు
రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. అసలు బండి సంజయ్ లాంటి అధ్యక్షుడే మీరు మసీదులను తోవండి, శవాలు వస్తే మీ శివలింగాలు వస్తే మాయి అన్న మాట మాట్లాడుతున్నాడు అంటే ఇక అలాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే ఆ పార్టీలు ఏం మెసేజ్ పంపిస్తున్నాయి ప్రజలకు? ఇక రేవంత్ రెడ్డి ఒక దొంగ, ఓటుకు కోటు కేసులు అడ్డంగా దొరికిన వాడు, ఆయనను తీసుకొచ్చి అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం మెసేజ్ పంపిస్తుంది? ఇలా ఉన్నాయి పార్టీలు, ఇలా ఉన్నాయి నాయకులు. అసలు తెలంగాణలో అసలు రాజకీయాలను అందరూ కలిసి భ్రష్ట పట్టించారనే చెప్పాలి. కులమత రాజకీయాలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దూరంగా ఉంటుందని చెప్తున్నారు. సో మొత్తంగా ఆ మరో రెండు రోజుల్లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా పూర్తి కాబోతోంది. ప్రజల మధ్య ఉండటమే అసలైన సంతృప్తి ఇస్తుందని ఆమె చెప్తున్నారు. మరోవైపు బీజేపీ అలాగే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల అధ్యక్షుల పైన కూడా ఆమె తీవ్రంగా ఫైర్ అయ్యారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జగిత్యాల.